మోదీ నేతృత్వంలో సూపర్ పవర్ గా ఎదిగిన భారత్. పది సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన భారత్. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరువలో భారత్. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన మోదీ. భారత్ చూపు తమ వైపు ఉంటే చాలనుకుంటున్న అమెరికా. యుఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం కోసం ఏళ్లుగా పోరాటం. ఆర్ఐసీ ఏర్పాటుతో యుఎన్కు దిమ్మదిరిగే షాక్. భారత్ కంట్రోల్లోకి 40% ప్రపంచ జనాభా. సింహం సింగిల్గా బయలుదేరింది. అడవిలో సింహం తిరుగుతుంటే మిగతా జంతువులన్నీ అది నడిచే తీరు, దాని హావభావాలు గమనిస్తూ అలా నిలుచుండిపోతాయి. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా సింహం సింగిల్గా బయలుదేరింది అన్నట్లు తన ప్రస్థానం కొనసాగిస్తూ ఉండడంతో యావత్ ప్రపంచ దేశాలు ఆయన మార్గాన్ని అలా చూస్తుండిపోతున్నాయి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం మన మూడు సింహాలు. మరి ఆ కనబడని నాలుగో సింహమే మోదీ అంటున్నారంతా. గతంలో భారత్ అంటే ఆశించే స్థాయిలో ఉండేది. కానీ గత 10 ఏళ్ల కాలంలోనే ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగి శాసించే స్థాయికి వెళ్ళింది. ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి భారత్ వెళ్ళిందంటే అందుకు కారణం మోదీ అండ్ టీమ్. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి దూసుకెళ్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ను చూసి భయపడుతున్నాయి. కానీ భయపెట్టడం భారత్ విధానం కాదు, బాధ్యతతో ఉండాలనేదే మోదీ విధానం. అందుకు అనుగుణంగానే మోదీ అండ్ టీం పనిచేస్తోంది. మరి 70 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇది ఎందుకు సాధ్యం కాలేదంటే అది ఏళ్లకు ఏళ్ళు పరిపాలించిన పాలకుల చిత్తశుద్ధికే వదిలేయాలి. ఇన్నాళ్ళు సాధ్యం కానిది ఇప్పుడే ఎలా సాధ్యమైందంటే అది మోదీ టీంలో ఉన్న స్పిరిట్. టీం వర్క్ చేస్తే సాధించలేనిది ఏదీ లేదనేది నరేంద్ర మోదీ నిరూపించారు. క్రికెట్, కబడ్డీ, హాకీ, ఫుట్బాల్ ఇలా ఏ జట్టు అయినా విజయం సాధించాలంటే ఆ జట్టులో అందరి కృషి, పట్టుదల ఉండాలి. ఏ ఒక్కరిద్దరు విఫలమైనా జట్టు మొత్తం దెబ్బతింటుంది. ఒంటి చేత్తో గెలిపించాడనే సందర్భాలు చాలా అరుదు. మరి గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి లేకుండా అభివృద్ధిలో దూసుకెళ్తూ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారామంటే అందుకు కారణం మోదీ అండ్ టీం చేస్తున్న నిరంతర కృషి. భారత్ అంటే గతంలో ప్రపంచ దేశాలకు చాలా చిన్న చూపు ఉండేది. ప్రపంచ దేశాల సమావేశంలో ఎక్కడో మూలన మన ప్రతినిధిని కూర్చోబెట్టేవారు. అది గతం. ఇప్పుడు కాలం మారింది. మోదీ నేతృత్వంలో భారత్ వేగం పెరిగింది. ప్రపంచ దేశాల సదస్సు ఉంటే భారత్ కోసం, అదే మోదీ రాక కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. మోదీ హాల్లోకి అడుగు పెట్టారంటే ప్రపంచ దేశాధినేతలు నిలబడి స్వాగతం పలకాల్సిందే. అందుకు కారణం మోదీ అండ్ టీం కృషే అని చెప్పాలి. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా సైతం భారత్ చూపుంటే చాలనే స్థాయికి ఎదిగా. అందుకు సాక్ష్యం ప్రపంచ దేశాల సదస్సులో మోదీ వద్దకు వచ్చి ఆయన భుజం తట్టి బైడెన్ విష్ చేయడం. ఆ సదస్సులో సన్నివేశాన్ని చూసి భారత్ అంటే ఏంటో అన్ని దేశాలకు అర్థమైంది. అలాంటి భారత్కు ఐక్యరాజ్య సమితిలో ఇప్పటికీ శాశ్వత సభ్యత్వం లేదు. చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం యుఎన్ఎస్సీలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ కొనసాగుతోంది. 2021-22 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టింది. ఈ భూమి మీద అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం భారత్. మరి అలాంటి భారత్కు యుఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. ఆఫ్రికాకు చెందిన ఒక్క దేశానికి కూడా యుఎన్ఎస్సీలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఎంతవరకు సమంజసం? అందుకే ఐక్యరాజ్య సమితిలోని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ పలు వేదికల సాక్షిగా ప్రధాని మోదీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. యుఎన్ఎస్సీలో భారత్కు శాశ్వత సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది.
దాదాపు 80 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉండాలని చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, బ్రిటన్, అమెరికా దేశాలు వాటంతటవే స్వయంగా నిర్ణయం తీసుకున్నాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర దేశాలు 50 మాత్రమే. ఆ తరువాత వాటి సంఖ్య 193కు పెరిగింది. కానీ ఈ 5 దేశాలు మాత్రం నియంత్రణ మొత్తం వాటి చేతుల్లోనే ఉంచుకున్నాయి. ఇది మార్చేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికీ వారినే అడగడం ఆశ్చర్యంగా ఉంది. అందుకు కొందరు ఎస్ చెబుతారు, మరికొందరు నో చెబుతారు. ఇలా సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే భారత్కు వీటో పవర్ వస్తుందా అనే చర్చ నడుస్తోంది. భారత్కు వీటో పవర్ ఇవ్వడానికి కొన్ని దేశాలు ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో భారత్కు వీటో పవర్ వెళ్ళొద్దని ఇటలీ, కెనడా, జర్మనీ వంటి దేశాలు చాలా ప్రయత్నాలు చేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ను అడ్డుకోవడం వాటి వల్ల కాదు. ఆ విషయం ఆ దేశాలకు కూడా తెలుసు. ఇవే కాదు, మొదట్లో అమెరికా కూడా వ్యతిరేకించింది. తదనంతర పరిణామాలతో తరువాతి కాలంలో భారత్కు సపోర్ట్ చేసింది. ఇప్పటి వరకు వీటో పవర్ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ 5 దేశాలకు మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఓ నిర్ణయం తీసుకున్నాయంటే ఆ నిర్ణయాన్ని ఆపే శక్తి ఈ వీటో పవర్కు ఉంది. ఇతర అన్ని దేశాలు ఆ నిర్ణయానికి ఓకే చెప్పినా వీటో పవర్ ఉంటే మనం ఆపాలంటే ఆపచ్చు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా గందరగోళ పరిస్థితులు ఏర్పడితే వెంటనే అమెరికా జోక్యం చేసుకుంటుంది. అందుకు కారణం దానికి వీటో పవర్ ఉంది కనుకే. అందుకే ఆయా దేశాలు పవర్ఫుల్ అని భావిస్తారు. అయితే ఇప్పుడు భారత్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది, ఆర్థికంగా కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారత్ ఓ గ్లోబల్ కంట్రీగా ఎదిగిపోయింది. అందుకే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇది సాధ్యమైతే భారత్కు కూడా వీటో పవర్ లభిస్తుంది. అప్పుడు భారత్ సూపర్ పవర్గా ఎదగడానికి ఎవ్వరూ అడ్డుపడరు. కానీ భారత్కు వీటో పవర్ లభించడం ఇటలీ, జర్మనీ, జపాన్కు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆర్థికంగా భారత్ ఇప్పటికే 5వ స్థానంలో ఉంది, 3వ స్థానం దిశగా పరుగులు పెడుతోంది. 3, 4 స్థానాల్లో జర్మనీ, జపాన్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారత్కు శాశ్వత సభ్యత్వం లభిస్తే ఆయా దేశాల ఆర్థిక పరిస్థితికి సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో అడ్డుకుంటున్నాయి. ప్రస్తుతం భారత్ సంపన్న ఆర్థిక వ్యవస్థే కాదు, శక్తివంతమైన సైనిక వ్యవస్థ కలిగిన దేశం కూడా. మోదీ నేతృత్వంలో విశ్వగురువుగా భారత్ దూసుకెళ్తోంది. ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి భారత్ ఎదిగింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపగలిగే శక్తి భారత్కు ఉందని పుతిన్ అన్నారంటేనే మోదీ చరిష్మా అంటే ఏంటో మనకు అర్థమవుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి పలు దేశాధినేతలు ఆ 2 దేశాల్లో పర్యటించారు. యుద్ధ సమయంలో రష్యాను సందర్శించిన నేతల్లో మోస్ట్ పాపులర్ లీడర్ నరేంద్ర మోదీ. మరి అలాంటి వ్యక్తి ఉన్న సమయంలో భారత్కు అడ్డుపుల్ల వేయాలని ఏ దేశమో అనుకోదు. అయితే ఈ క్రమంలోనే వీటోకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. భారత్, రష్యా, చైనా ఈ 3 దేశాలు గేమ్ ప్లాన్ చేసి ఆర్ఐసీని ఏర్పాటు చేశాయి. రిక్ అంటే రష్యా, భారత్, చైనా ఈ 3 దేశాలు కలిసి ఆర్ఐసీని యాక్టివ్ చేయడంతో ప్రపంచాన్ని శాసించే అమెరికాకు కూడా కలవరం మొదలైంది. భారత్, రష్యా, చైనా సంపన్న ఆర్థిక వ్యవస్థతో పాటు శక్తివంతమైన సైనిక వ్యవస్థ కలిగిన దేశాలు. మరి ఇలాంటి 3 దేశాలు కూటమిగా ఏర్పడితే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఇక కష్టాలు తప్పవు. అందుకే అమెరికా భారత్తో సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. భారత్, రష్యా మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అధునాతన సాంకేతిక భాగస్వామ్యంపై ఈ 2 దేశాలు చాలా ప్రభావం చూపగలవు. అందుకే అమెరికాలో కలవరం మొదలైంది. ఎలాగైనా రష్యాకు, భారత్కు మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తోంది అమెరికా. ఎందుకంటే ఆర్ఐసీ వల్ల ప్రపంచంలో తన పెద్దన్న పాత్ర గల్లంతవుతుందనేది అమెరికా భయం. భారత్, రష్యా, చైనా 3 దేశాలు రిక్గా యాక్టివ్ అయితే చాలా దేశాలకు అమెరికా ఆంక్షల నుంచి విముక్తి లభించినట్లవుతుంది. ఇన్నాళ్ళు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించిన అమెరికా సాధారణ దేశంగా మారిపోతుంది. ఈ 3 దేశాల మధ్య త్రైపాక్షిక సంబంధాలు కొనసాగించాలని అటు మాస్కో కూడా కోరుకుంటోంది. అయితే ఇప్పటికే బ్రిక్స్, ఎస్సీఓ, G20 కూటమిలో ఈ 3 దేశాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు కొత్తగా ఆర్ఐసీ ఎందుకనే చర్చ కూడా ఉంది. ఈ గ్రూపులతో ఆర్థిక, దౌత్య, వాతావరణం వంటి అంశాలపైనే సహకరించుకునే అవకాశం ఉంది. సాంకేతిక, సైనిక సహాయం కూడా అవసరమని భావించిన రష్యా
త్రైపాక్షిక వ్యూహాత్మక కూటమి కోసం 1998లో ఆర్ఐసీ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతూ ఉండడంతో ఇది సాధ్యం కాలేదు. 2020 నుంచి గాల్వాన్ వ్యాలీ వద్ద భారత్ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొంది. అక్కడ జరిగిన ఘర్షణలు భారత్ చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. అయితే చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. చైనాతో సరిహద్దు చర్చల్లో భారత్ పురోగతి సాధించింది. చైనా బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు దాదాపు 75% వరకు పరిష్కారం అయ్యాయి. ఇందులో రష్యా చొరవే కారణమని చెబుతున్నారు. ఇప్పుడు భారత్ చైనా మధ్య సరిహద్దు సమస్యలు పరిష్కారం అవుతూ ఉండడంతో ఈ మూడు దేశాల కలయికకు బలం చేకూరింది. ప్రపంచ దేశాల్లో పవర్ సెంటర్ మారుతూ వస్తోంది. గతంలో అన్ని దేశాలపై అమెరికా ఆధిపత్యం ఉండేది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ కూడా ఆ దేశం కంట్రోల్లోనే ఉండేవి. కానీ మోదీ నేతృత్వంలో భారత్ సాధించిన పురోగతితో ఆ పవర్ భారత్ చేతికి వస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్కు పెట్టింది పేరు చైనా. టెక్నాలజీ, మిలిటరీలో రష్యాకు తిరిగి ఉండదు. ఆర్థిక, సైనిక పరంగా భారత్ స్ట్రాంగ్ కంట్రీ. ఈ మూడు దేశాల కలయిక ఆర్ఐసీతో మొత్తం కంట్రోలింగ్ పవర్ కూడా మారుతుంది. అప్పుడు ఇన్నాళ్ళు ప్రయత్నం చేస్తున్న వీటో పవర్ కూడా భారత్కు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్ను ఫాలో అయ్యే దేశాలు ఇప్పుడు ఆర్ఐసీకి క్యూ కట్టాయి. అంటే ప్రపంచంలో 40% జనాభా ఈ రిక్ కంట్రోల్లోకి వస్తుంది. అందుకే ఇప్పుడు ప్రధాని మోదీ అండ్ టీం నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ సూపర్ పవర్గా అవతరించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.